Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మేము అధికారంలోకి వస్తే పెన్షన్ పంపిణీ పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని చెప్పినప్పుడు సరిగ్గా ఎలక్షన్కి 2-3 నెలల ముందు దాన్ని 2000 రూపాయలు చేసి ఏదో మమ అనిపించి ఎన్నికల ఏరు దాటాలనే ప్రయత్నం చేశారు. అప్పుడే ఆ సమయంలోనే మేము అధికారంలోకి వస్తే క్రమంగా పెన్షన్ని 3000 రూపాయలకి పెంచుకుంటూ పోతామని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఈనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు ప్రకటించి దాన్ని వచ్చిన రోజునే తొలి సంతకంగానే పెట్టి 2250 రూపాయలు పెంచి 2250 రూపాయలు చేసి ఒక రికార్డు సృష్టించిన సంగతి మీరు చూసాం మనం. అంటే దాదాపుగా 1000 రూపాయల నుంచి 2250 రూపాయలకి పెన్షను పెంచిన ఘనత ఆయనకే దక్కుతుంది. అదే కాదు, ఈరోజు చూసుకుంటే గతంలో కన్నా లక్షల సంఖ్యలో అదనంగా పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. వాస్తవాలు ఇలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అండ్ కో మాత్రం ఏదో పెన్షన్లు తీసేస్తున్నట్టుగా, రేషన్ కార్డులు తొలగిస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అంటే వీళ్ళకి తిమ్మిని బమ్మిని చేయడం, లేని ఉన్నట్టుగా చెప్పడం అనేది ఒక అలవాటు అయిపోయింది. ఈ రోజున వితంతులకు కానీ, అవ్వాతాతలకు కానీ, పేదలకు కానీ 59 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నాం. గతంలో ఇచ్చిన పెన్షన్ లేనని మీరు ఆరాధిస్తే ఆనాటికి ఈనాటికి ఉన్న తేడా ఏంటి? ఎన్ని 100 కోట్ల రూపాయలు ఎడిషనల్గా పెన్షన్ల కింద పంపిణీ చేస్తున్నామనేది తెలిసిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు తనయుడు, చివరికి లోకేష్ కూడా మాట్లాడేస్తూ ఉన్నాడు, మా నాన్న మీ నాన్న అని మాట్లాడుతున్నాడు ఆయన జగన్ గారితో, జగన్ గారిని పోల్చుకుంటూ. అసలు రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి పోలికుందా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి అసలు పోలిక ఏమైనా ఉందా? కేవలం ప్రచారాన్ని నమ్ముకుని ప్రజల్ని మభ్యపెట్టి కార్యక్రమం చేయబట్టే మీకు 23 సీట్లు వచ్చినాయి. అయినా సరే మీకు కనీసం అసలు ఏం మాట్లాడుతున్నాం అనేది ఒక ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు లోకేష్ గారు ఏదో రైతు సదస్సు ఏదో చేశారు, వాళ్ళందరితో మాట్లాడినట్టుగా మేము మీడియాలో చూస్తూ ఉన్నాం. రైతుల గురించి మీరు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. రైతు సంక్షేమం గురించి మీరు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ రైతులు మీకు గుర్తొచ్చారా? 5 ఏళ్ల కాలంలో మీరు చేసిన నిర్వాహకాలు చూసే తిరస్కరిస్తే 23 సీట్లకు పడిపోయారు మీరు. దురదృష్టవశాత్తు ఆ రోజు 2014 నుంచి 2019 వరకు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలని తప్పులు లెక్కలు చూపించి కేవలం 400 మంది 450 కుటుంబాల వరకు మాత్రమే వారికి మీరు సాయం చేస్తే, ఎన్సీఆర్బీ రికార్డ్స్, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం ఉన్న లెక్కలు తీసి వాటన్నింటినీ వెరిఫై చేయించి ఈరోజు దాంట్లో మళ్ళీ 417 మంది ఇప్పటివరకు జరిగిన వెరిఫికేషన్లో అర్హులుగా తేల్చి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున రేషన్ కార్డులు ఇస్తుంటే తప్పు పడతారు. గ్రామ సచివాలయ వ్యవస్థను తప్పు పడతారు. అసలు మీకు అంటే మీకు నచ్చినట్టుగా పరిపాలించే కార్యక్రమం చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎలా తిరస్కరించారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళ సంక్షేమానికి నిజమైన అర్థం పట్టే విధంగా వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం మొదలుకొని అమ్మఒడి కార్యక్రమం వరకు, నిన్న జగనన్న వసతి దీవెన విద్యా దీవెన వరకు అసలు మీ ఊహ కూడా అందని విధంగా ఇవాళ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి మీకు తెలీదా తెలుగుదేశం పార్టీ నాయకులకని నేను ప్రశ్నిస్తున్నా. కళ్ళు మూసుకుని పిల్లి పాలు తాగినట్టుగా మీరు కేవలం రాజకీయాలను మాత్రమే చూస్తాం, మిగతా ఏవి చూడవనంటే జనం అర్థం చేసుకోలేనంత అమాయకులు కాదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఏదో వ్యవసాయం అసలు పట్టించుకున్నట్టుగా ఈ ప్రభుత్వం చాలా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు రైతు వ్యతిరేకంట, అసలు నోరు ఎలా వచ్చిందయా మీకు అని అడుగుతున్నాం మేము. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే నేను రైతు పక్షపాతిని, నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వాన్ని ప్రకటించిన సంఘటన మీకు తెలీదా అని అడుగుతున్నా. జగన్ గారు ఏం చెప్పారు ఆ రోజు? ఇవాళ ఉచిత పంటల బీమా పథకం కానీ, వడ్డీ లేని వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాల పథకం కానీ, 3000 కోట్ల రూపాయలతో మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధిని కానీ,
ఇవాళ శాశ్వత కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కానీ రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు కానీ ఇవన్నీ మీ కళ్ళకు కనిపించట్లేదని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారిని రైతు వ్యతిరేకని మీరు ముద్ర వేస్తే జనం నవ్వుకుంటారు. రైతుకు ఎంత వ్యతిరేకతో, రైతు పట్ల ఎవరికి వ్యతిరేకతో, వ్యవసాయాన్ని ఎవరు దండగని చెప్పారో ఈ ప్రజలేం మర్చిపోలేదు. ఆ రెండు కూడా మీ తండ్రి గారి సుభాషితలే. వ్యవసాయం దండగని చెప్పింది ఆయనే. రైతులకి ఇది గిట్టుబాటు కాదు, వదిలేసి వేరే వ్యాపారంలో రైతు వేరే కథలో నడిపించుకోండి అని చెప్పి ఆ రోజుల్లో పెద్ద పెద్ద సుభాషితాలు చెప్పింది కూడా లోకేష్ గారి తండ్రి చంద్రబాబు నాయుడు గారే. ఆ విషయం మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు. ఏదేదో దుష్ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని ప్రయత్నం చేయడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను.